పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు 9 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. నిబంధనలు అమలు పరచడంలో ఏమాత్రం అలసత్వం పాటించినా పరిస్థితి మరింత దిగజారుతుందని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఒక రోజువారీ కేసులో పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. ఈ రాష్ట్రాల్లో మరింత ఎక్కువ సంఖ్యలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని సూచించింది. కాంటాక్ట్ ట్రేసింగ్ పైన కూడా దృష్టి పెట్టాలని సూచించింది. తాజాగా లెక్కల ప్రకారం మహారాష్ట్ర, కేరళలో కరోనా కలకలం ఎక్కువగా ఉంది. దేశంలో ప్రస్తుతం ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో 75% ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.